హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమా తెలుగు అమ్మాయి. ఇవాళ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటో చూద్దామా? ఎమోషన్స్. ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, ఎంత మిడిల్ క్లాస్ అయినా, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఫ్రీగా ఉన్నా, ఎలా ఉన్నా కూడా మన ఎమోషన్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో వాటిలో ముఖ్యంగా క్రయింగ్ అంటే ఏడవడం. సో ఏడవడం అనే ఎమోషన్ మీకు ఎన్ని ఉన్నా, ఏ ప్రాబ్లం లేదనిపించినా కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఎప్పుడైతే మీకు కన్నీళ్ళు వస్తాయో అప్పుడు హోల్డ్ చేసుకోకండి, కన్నీళ్లను ఆపుకోకండి. ఆపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన మైండ్లో అండ్ అలాగే మన హార్ట్లో ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. అలా పడడం వల్ల మన హెల్త్కి అస్సలు మంచిది కాదు. సో ఎప్పుడు కన్నీళ్ళని హోల్డ్ చేయొద్దండి. ఏడ్పు వచ్చినప్పుడు ఏడ్ చేయండి, కంట్రోల్ చేసుకోకండి, ఓకేనా? నిద్ర. సో నిద్ర అనేది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం 8 అవర్స్ అండి అడల్ట్స్కి. సో ఈ 8 అవర్స్ నిద్రపోవడం అనేది కంపల్సరీ. కానీ మనం మనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల మనం 8 అవర్స్ సరిగ్గా నిద్రపోవట్లేదు. మనకున్న వర్క్స్, ఆ టెన్షన్స్ కరెక్ట్గా 8 అవర్స్ నిద్రపోవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అలాగే 8 అవర్స్ కంటిన్యూగా నిద్రపోవడం కూడా మంచిది కాదు మన హెల్త్కి, ఓకేనా? ఇంకెలా అంటే 4 అవర్స్ గ్యాప్ ఇచ్చి మరీ నిద్రపోవడానికి మన బాడీ డిజైన్ చేయబడింది, ఓకేనా? మ్యాక్సిమం ట్రై చేయండి. మీరు బిజీగా ఉన్నా లేదా సైలెంట్గా కూర్చొని ఉన్నా మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? సారీ, మిమ్మల్ని పిలిచిన ఎవరైనా పిలిచినట్టు మీకు అనిపించిందా? డోంట్ వరీ, భయపడకండి. అలా ఉంటే ఏం డిసీజ్ కాదు, ఇంకొకటి కాదు. ఎవరూ పిలవకపోయినా కూడా మీ పేరు మీకు వినపడింది అంటే మీ మైండ్ చాలా షార్ప్గా ఉన్నట్టు అర్థం, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మన ఛానల్లో ఉన్నాయి, ఇక మీదటి కూడా ఉంటాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.